వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసు కొన్న పాట అలనీలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరునీధుల తిరుగాడిన తీరనైన పాట సత్తగిరుల మారు మోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి విరామం తర్వాత స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం సుఖ దుఃఖాల అంతర్యాన్ని దాని వెనుకున్న ఆధ్యాత్మిక తత్వాన్ని ఇప్పుడు మనం వినబోయే ఈ సంకీర్తనలో అన్నమాచార్యులు వారు సోదాహరణంగా వివరించారు. దుఃఖం వచ్చినప్పుడు కుమిలిపోతాం, అది మనం కోరితే వచ్చేది కాదు కదా. అలాగే సుఖం కూడా తమంతట తామే వచ్చి మనల్ని ఆవరించే సుఖ దుఃఖాల ప్రభావానికి లోనవ్వకుండా శ్రీహరిని శరణాగతి కోరడమే మానవుల కర్తవ్యమని ఈ ఆధ్యాత్మిక సంకీర్తన మనకు మార్గదర్శనం చేస్తోంది. ఈ కీర్తనకు స్వరకర్త శ్రీ జోసి భట్ల, రాగం మాయామాళవ గౌళ, గానం ప్రవీణ్ కుమార్ కృష్ణ తేజస్వి. అతని నే కొలిచి నేనందితి పో నిజ సుఖము శ్రీ తరుణీపతి మాయాధవుడు సృష్టి ఇంతయును హరి మూలము. అతని నే కొలిచి నేనందితి పో నిజ సుఖము శ్రీ తరుణీపతి మాయాధవుడు సృష్టి ఇంతయును హరి మూలము. అతని నే కొలిచి నేనందితి పో నిజ సుఖము దుఃఖములు కోరకే తెంచుతముదామి ఆ రీతులనే సుఖములు ఏ తెంచునందును విచారమంతేలా. కోరుదు మా దుఃఖములు కోరకే తెంచుతముదామే ఆ రీతులనే సుఖములు ఏ తెంచునందును విచారమంతేలా. సారెకు దైవాధీనములు ఇవి రెండు స్వయత్నములుగా వెవ్వరికి సారెకు దైవాధీనములు ఇవి రెండు స్వయత్నములుగా వెవ్వరికి కోరటిదొకటి హరిశరణాగతి గోవిందుడే ఇంతకు మూలము. అతని నే కొలిచి నేనందితి పో నిజ సుఖము శ్రీ తరుణీపతి మాయాధవుడు సృష్టి ఇంతయును హరి మూలము. అతని నే కొలిచి నేనందితి పో నిజ సుఖము కమ్మంటి మా ప్రపంచము కలిగి స్వభావమందుకది ఇమ్ముల మోక్షము ఈ రీతులనే ఈశ్వరుడిచ్చిన ఇది కలుగు. కమ్మంటి మా ప్రపంచము కలిగి స్వభావమందుకది ఇమ్ముల మోక్షము ఈ రీతులనే ఈశ్వరుడిచ్చిన ఇది కలుగు. కమ్మి అంతర్యామి కల్పితంబులివి కాదననౌన నరాదెవ్వరికి కమ్మి అంతర్యామి కల్పితంబులివి కాదననౌన నరాదెవ్వరికి
నమ్మ తెలిచి ఆశపడి ఎడిదొకటే సర్వలోకపతి నిజదాస్యము. అతని నే కొలిచి నే నందితి బోడిజ సుఖము. శ్రీ తరుణీపతి మాయాధవుడు సృష్టి ఎంతయును హరిమూలము. సరినెరగుదుమా పోయిన జన్మము సారెకునేమేమి చేసితిమో. ఇరవుగనట్లా మీదటి జన్మము ఎరుకలు మరపులు ఇక నేలా. సరినెరగుదుమా పోయిన జన్మము సారెకునేమేమి చేసితిమో. ఇరవుగనట్లా మీదటి జన్మము ఎరుకలు మరపులు ఇక నేలా. నిరతమై శ్రీ వెంకటేశుడు తన ఇచ్చ నిర్మించినది దేహము. నిరతమై శ్రీ వెంకటేశుడు తన ఇచ్చ నిర్మించినది ఈ దేహం. గరిమల నాతని కైంకర్యమే పో కలకాలము మాకు కాణాచి. అతని నే కొలిచి నే నందితి బో నిజ సుఖము. శ్రీ తరుణీపతి మాయాధవుడు సృష్టి ఎంతయును హరిమూలము. అతని నే కొలిచి నే నందితి బో నిజ సుఖము నిజ సుఖము నిజ సుఖము నిజ సుఖము నిజ సుఖము. కృష్ణ తేజస్వి, ప్రవీణ్ కుమార్ చక్కగా పాడారమ్మా ఇద్దరు కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరిద్దరు కాకపోతే ఆతని నే కొలిచి మీ ఇద్దరు కలిసి పాడినప్పుడు మేమందిది పో అని పాడాలి. అంతేగా మీరిద్దరు కలిసి పాడినప్పుడు మీరు బహుచనం అవుతుంది కదా. శ్రద్ధగా అంటున్నాను, కీర్తన కీర్తన ఏదైనా కానీ చక్కగా పాడారమ్మా. మాయామాళవ గౌడ రాగం పరిధిలోకి రాదండి, రాకపోయినా చక్కగా చేశారని అర్థమవుతుంది. ఒకసారి మనం మీ ఆస్పెక్ట్లో ఆలోచించి అర్థం చేసుకోవాలి. చక్కగా చేశారు కాకపోతే ఇంత స్పీడ్గా కాకుండా కొంచెం స్లోగా కూడా పాడచ్చా? ఇది తరిమేసినట్టు కాకుండా చాలా లెందీ సాంగ్ మూలనే కొంచెం స్లో అయితే మరీ ఎక్కువ రిపిటేషన్స్ తీసేస్తాను. అంతగా మేముంది చెప్పిన విషయం చాలా బాగుంది, రెండోసారి చెప్పకపోతే బాగోదేమో అని. కంగారు కంగారుగా ఆ రిధం కూడా తరిమినట్టు ఉంది. అంత మించి ఏం లేదు, చక్కగా మాయమాళగూడలో చక్కగా చేశారు. అభినందనలు. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడారు ఇద్దరు కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. అన్నమాచార్యులు మనందరికీ రకరకాల రకరకాల విషయాలు చెప్పి చెప్పి చివరికి ఆయన ఏ రకంగా భగవంతుణ్ణి భగవత్ సంబంధమైన బ్రహ్మానందాన్ని పొందాడో ఈ కీర్తనలో చెప్తున్నాడు ఆయన. అందుకని ఆయన ఏం చెప్పాడంటే నేను అతన్నే కొలిచాను, అతన్ని మాత్రమే కొలిచాను. ఏ అండంలో అతన్నినే అండంలో ఒక శ్రీనివాసుణ్ణి శ్రీ వెంకటేశ్వరుని మాత్రమే కొలిచి అందితివో నిజ సుఖం, అసలైన సుసలైన సుఖం ఏదైతే ఉందో బ్రహ్మానందం ఏదైతే ఉందో దాన్ని నేను అందుకున్నాను. ఆయన ఎవరు అంటే శ్రీ తరుణీపతి మాయాధవుడు అని రెండు చిరునామాలు ఇచ్చాడు ఆయనకి. ఒకటి ఏమో లక్ష్మీదేవికి భర్త శ్రీతరుణి, మాయాధవుడు అంటే రెండోది మాయాదేవికి కూడా ఆయన భర్త. సంపదలన్నీ ఇచ్చేటువంటి లక్ష్మికి ఆయన భర్తే, ఆవిడ ఈయన అధీనంలో ఉంటుంది, మాయ కూడా ఆయన అధీనంలోనే ఉంటుంది. విష్ణుమాయ విష్ణుమాయ అని వాడుతుంటాం కదా మనం, కొన్ని అర్థం కాని విషయాలు చూస్తే అదంతా విష్ణుమాయ అని, అంటే అది ఎందుకో అలా జరిగిపోతూ ఉంటుంది అన్నమాట. ఇంతకీ ఇదంతా ఏమిటంటే హరి మూలము, హరే వీటన్నింటికీ కూడా మూలం. అంటే మనకి మూడు పేర్లు ఇందులో శ్రీహరిని గురించి చెప్తూ ఆయన ఎవరి భర్తగా ఉన్నారో ఎవరెవరి భర్తగా ఉండి ఆ భర్తగా ఉన్నందుకు ఆ పేరు సార్థకం చేసుకోవడం కోసం ఏమేం చేయాలో కూడా అందులో చేశాడో కూడా ఇందులో మనకి చెప్పాడు. చాలా కీర్తనల్లో అన్నమాచార్యులు శ్రీహరి మూలము అనే మాట వాడతాడు, ఎందుకంటే ఆయన వైష్ణవ సంప్రదాయానికి చెందినవాడు. సమస్తానికి మూలం ఎవరు అంటే శ్రీహరే. అంచేత ఆ శ్రీహరి మూలము అనేది ఇందులో ఈ కీర్తనలో కూడా రెండు మూడు సార్లు వస్తుంది. ఇంతకే ఆయన ఏం చెప్పాడంటే చాలా చిన్న విషయం చెప్పాడు. మనం ఎవరో మనకి దుఃఖాలు రావాలని కోరుకోం, కానీ వస్తాయి. అవి సుఖాలు రావాలని కోరుకుంటాం, కొన్ని వస్తాయి కొన్ని రావు. సుఖాలు కానీ దుఃఖాలు కానీ మనం కోరుకుంటే రావు.
వాటంతటా వస్తాయి, అవి దైవాధీనములు, దేవుని యొక్క అధీనంలో ఉంటాయి. అంచేత శరణాగతి గురించి ఇందులో చెప్తున్నాడు. మీరు చేయాల్సిందల్లా ఈ సుఖాలు దుఃఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీ అంతటి మీరు రమ్మంటే అవి రావు, పోద్దంటే మానయ్యవు. కాబట్టి హరిని శరణు వేడండి, శరణు అంత నీదే భారం అని ఒక మాట అన్నాడు. నీవే తప్ప ఇతఃపరం బెరుగాని గజేంద్రుడు చివరికి చేతులు ఎత్తేసి ఆయన శరణ అన్నట్టుగా. కోరుదు మా దుఃఖములు కోరకే తెంచు తముదామే, ఆ రీతులనే సుఖములు ఏ తెంచు నందును విచారమంతేలా. సారెకు దైవాధీనములు ఇవి రెండు స్వయత్నములుగా వెవ్వరికి, సారెకు దైవాధీనములు ఇవి రెండు స్వయత్నములుగా వెవ్వరికి. కోరటిదొకటి హరిశరణాగతి గోవిందుడే ఇంతకు మూలం. ఈ కమ్మంటిమా ప్రపంచము కలిగి స్వభావం, నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇలా ఉండు అని మనం ఏం చెప్పలేదు. కమ్ము అంటే అగు అని అర్థం. ఈ విధముగా అగుము, అగుము అన్నదే కమ్ము అవుతుంది. అంచేది మనమేం చెప్పలేదు, మనం చెప్తే అవుతుందా? అవదు కూడా. ఇమ్ముల మోక్షము ఈ రీతులనే ఈశ్వరుడిచ్చిన, అందుకని మనం చెప్పినవేవే అవో కనుక ఎప్పుడైనా ఈశ్వరుడు ఇవ్వదలుచుకుంటే మోక్షం ఇచ్చేస్తాడు మనకి. ఇవన్నీ అంతర్యామి కల్పితములు. మనకు కనపడ్డే దేవుడు అంటే ఆయన అందరి అంతర్యామిల్లోనూ ఉన్నాడు, అందరి మనసులోనూ ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు. కాబట్టి ఆయన కల్పిస్తూ ఉంటాడు, మనం తెలుసుకోలేకపోతున్నాం అంతే. కాదు అవును అనరాదు ఎవ్వరికి, ఇలా అవ్వడానికి వీల్లేదని కానీ ఇలా అవ్వాలి అని కానీ రెండు కూడా మనం అనలేము. మానవులు సమ్మతించి ఆశపడేది ఒకటే సర్వలోకపతి నిజ దాస్యం. కాబట్టి మనం ఏం కోరుకోవాలి, దేనికి ఒప్పుకోవాలి, మన మనసు దేనికి ఒడబడాలి అంటే భగవంతుడికి దాస్యం చేయడానికి ఒడబడాలి. నీ సేవ చేస్తాను, నీ దాసుణ్ణి. దాసానుదాసత్వం అనేది వైష్ణవ సంప్రదాయంలో నీ దాసుడికి దాసుణ్ణి అనడం చాలా విశేషమైన విషయం. కమ్మి అంతర్యామి కల్పితంబులువి కాదనౌనరాదెవ్వరికి, కమ్మి అంతర్యామి కల్పితంబులువి కాదనౌనరాదెవ్వరికి. సమ్మతించి ఆశపడి ఎడిదొకటి సర్వలోకపతి నిజ దాస్యం. సరి నెరుగుదుమా పో ఈ జన్మము సారెకు ఏమేమి చేసేద్దాం. ఇక్కడ ఇంకో మాట చెప్తున్నాడు, మన సంగతి మనకి ఏం తెలుసు, ఈ జన్మలో ఏం చేసామో మనకి తెలియదు, వచ్చే జన్మలో ఏం చేస్తామో తెలియదు, పూర్వజన్మలో ఏం చేసామో అంతకంటే జ్ఞాపకం లేదు, అది మర్చిపోయాం, దీని గురించి తెలియదు. అది ఎంత అందంగా అన్నాడు చూడండి, ఎరుకలు మరుపులు. కాబట్టి ఆ ఎరుకలు మరుపులు ఇక నేల ఎందుకు వాటి గురించి మాట్లాడడం. నిరతమై శ్రీ వెంకటేశుడు తన ఇచ్చ నిర్మించినది ఈ దేహము. మనకి ఈ దేహం ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు, మానవ జన్మ ఇచ్చాడు. కాబట్టి ఈ బుద్ధితోటి మానవ జన్మతోటి భగవంతుడు మనకి ఆయన ఇష్టపడి ఇచ్చినది ఇది. వీళ్ళని ఇలా తయారు చేద్దాం అని మనకి తయారు చేసి మనం పంపించాడు. కాబట్టి ఆయన తయారు చేసినటువంటి దేహం కాబట్టి గరిమెల అతని కైంకర్యమే పో కలకాలము మాకు కాని. మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయనకి కైంకర్యం చేయాలి. కైంకర్యము అంటే సేవకుడు చేసేటువంటి భావం. కిం కరోతి, ఏం చేయమంటారు? ఓ పని చేసి వచ్చి చేతులు కట్టుకుని మళ్ళీ ఏం చేయమంటారండి, కిం కరోతి అని అడుగుతూ ఉంటాడు కాబట్టి వాడిని కింకరుడు అన్నాడు. కింకరుడు చేసే పని కాబట్టి అది కైంకర్యము అయింది. చేత భగవంతుని యొక్క సేవలో సర్వసన్నద్ధమై నిరంతరం ఉండడమే మనం చేయాల్సిన పని. కాబట్టి నేను ఆయన్నే కొలిచి నేను పొందాల్సినటువంటిదన్నీ పొందాను, కాబట్టి మీరు కూడా చేయండి అని చాలా చక్కగా. ఇవేవి మీ అధీనంలో లేవు, ఏవి మీరు రమ్మంటే రావు, పొమ్మంటే పో, మనకేమీ లేదు. కాబట్టి ఆయన్ని శరణండం, ఆయన దాస్యం చేయడం, ఆయనకి సేవ చేయడం, ఆయనకి సేవకుడుగా బతకడం మనం చేసినట్లయితే మన జీవితం చాలా చక్కగా ఉంటుంది అని ఇందులో తన అనుభవాన్ని మేళవించి అన్నమాచార్యులు మనకు అందించారు. సరినెరగుదుమా పోయిన జన్మము సారెకునేమేమి చేసితిమో, ఇరవుగనట్లా మీదటి జన్మము ఎరుకలు మరపులు ఇక నేల. నిరతమై శ్రీ వెంకటేశుడు తన ఇచ్చ నిర్మించినది దేహము, నిరతమై శ్రీ వెంకటేశుడు తన ఇచ్చ నిర్మించినది ఈ దేహం. గరిమల నాతని కైంకర్యమే పో కలకాలము మాకు కాణ. ఒక 8 పాయింట్లు తగ్గించి నేను మళ్ళీ ఒకసారి పాడిస్తాను సార్, ఖచ్చితంగా. అలాగే వచ్చి ఈ పాటకి మాయమాడగోడ ఎంచుకోవడానికి కూడా కారణం నాకు ఫస్ట్ 2 లైన్లోనే మాయాధవుడు అనేటప్పటికీ ఆ మాయ అనేది కానీ లేదా హరిమూలము అన్నప్పుడు మూలము అనగానే సంగీతంలో మూల ప్రధానమైనటువంటి మాయమాడగోడ కాబట్టి ఆ ఉద్దేశంతో మాయమాడగోడ రాగం తీసుకోవడం జరిగింది. ఆయనతో స్నేహం అపురూపం, ఆయనతో సాన్నిహిత్యం అందమైన అనుభవం.
దివ్య భవ్య శృంగార దేవుడైన శ్రీనివాసుడి సాహచర్యం ఎంత రమణీయమైనదో, ఎంత కమనీయమైనదో ఇప్పుడు మనం వినబోయే శృంగార సంకీర్తనలో అన్నమాచార్యులు వారు సమగ్రంగా విశదీకరించారు. ఈ సంకీర్తనకు స్వరకర్త శ్రీ నిహాల్, రాగం గోరఖ్ కళ్యాణ్, గానం సాయి చరణ్. ఎవరికి కలదమ్మ ఇంత భాగ్యము, ఎవరికి కలదమ్మ ఇంత భాగ్యము, ఇవ్వల నీతో సరి ఎంచరాదేవొరుల, ఎవరికి గలదమ్మ ఇంత భాగ్యము, ఇవ్వల నీతో సరి ఎంచరాదేవొరులా. వీడిన తురుము తోడ విరులుపై పైరాల, వాడిన కన్నుల తోడ వచ్చేవేమే, వీడిన తురుము తోడ విరులుపై పైరాల, వాడిన కన్నుల తోడ వచ్చేవేమే, ఏడనుంటి విందాక ఎవడు నిన్ను భోగించి, ఏడనుంటి విందాక ఎవడు నిన్ను భోగించి, చేడని సొబగులిది చెప్పరాదే, చేడని సొబగులిది చెప్పరాదే, నేడు ఎవరికి కలదమ్మ ఇంత భాగ్యము, ఇవ్వల నీతో సరి ఎంచరాదే వరులా. చెమటల తోడ వత్తి వంటి మోవి తోడ, నడపు మురి పెము తోడ నవ్వేవేమే, వడియు చెమటల తోడ వత్తి వంటి మోవి తోడ, నడపు మురి పెము తోడ నవ్వేవేమే, ఎడచొచ్చి నీ జవ్వనమెవ్వడు కొల్లలు కొనే, ఎడచొచ్చి నీ జవ్వనమెవ్వడు కొల్లలు కొనే, పడతి నీ చెలువము పట్టరాదే, పడతి నీ చెలువము పట్టరాదే, ఇప్పుడు ఎవరికి కలదమ్మ ఇంత భాగ్యము, ఇవ్వల నీతో సరి ఎంచరాదే వరులా. Mm-hmm.
నిద్దుర కన్నుల తోడ నిండు పూల కల తోడ ముద్దుగారి మోము తోడ మురిసేవేమే నిద్దుర కన్నుల తోడ నిండు పూల కల తోడ ముద్దుగారి మోము తోడ మురిసేవేమే ఉత్తని శ్రీ వెంకటేశుడుకి కూడుటెరగమే ఉత్తని శ్రీ వెంకటేశుడుకి కూడుటెరగమే ముద్దరాల నేడుని మోహమించరాదే ముద్దరాల నేడుని మోహమించరాదే ఎవరికి కలదమ్మ ఇంత భాగ్యము ఇవ్వల నీతో సరి ఎంచరాదే ఒరులా. అద్భుతంగా పాడావు, చక్క భావ ప్రకటన అద్భుతంగా ఉంది ఇందులో సాయిచరణ్. ధన్యవాదాలు. ఈ అన్నమయ్య సంకీర్తన గజల్ కంపోజ్ చేసింది నిహాల్. మీరు కూడా చక్కగా చేశారు, గోర కళ్యాణ్ రాగంలో అద్భుతంగా చేశారు. శృంగార సంకీర్తన ఎలా ఉండాలి అలా ఉంది, చాలా మంచి మృదువైన భావ ప్రకటన, చక్కగా ఉందండి. మీ ఇద్దరికి కూడా అభినందనలు. మీ కీర్తన మీరు ఎత్తుకోగానే ఎవరైనా అమ్మాయి పాడితే బాగుండేది అనిపించింది. తర్వాత అనిపించింది లేదు లేదు అన్నమయ్య పాడితే ఇలాగే పాడి ఉండేవాడు అంట. జీవనాయిక పరమాత్మతోటి ఐక్యం పొందినప్పుడు పొందినటువంటి అనుభూతి ఎలా ఉందో ఆ అనుభూతిని మనకి అర్థమవడం కోసం శృంగారపరంగా ఈ కీర్తనలో ఆవిష్కరించడం జరిగింది. మామూలుగా ఒక స్త్రీ అలంకరించుకుని స్వామిని చేరబోవడం, తన పతిని కానీ ప్రియుణ్ణి కానీ చేరబోవడం పద్ధతిలో అప్పటి అలంకారం పద్ధతి ఒకలా ఉంటుంది. స్వామితో అనుభవం పొంది స్వామి చేత భోగింపబడిన తర్వాత ఆ స్త్రీ సౌందర్యం ఎలా ఉంటుంది అనేది కూడా మన ప్రాచీన కవులు శృంగారానికి సంబంధించి చాలామంది వర్ణించారు. అన్నమయ్య వర్ణించిన తర్వాత క్షత్రియ కూడా మగువ తన కేళికా మందిరము వడలి చనియే, ఆవిడ కేళికా మందిరం అంటే పడక గది, పడక గదిలోంచి వచ్చింది, వచ్చినప్పుడు ఎలా ఉందో సరిగ్గా ఇలాగే ఉంది. ఆయన దీన్ని మూలంగా పెట్టుకునే అది కూడా రాయడం జరిగింది. ఇందులో ఏముందంటే స్వామితో భోగాలు అనుభవించి వస్తున్నటువంటి ఒక స్థితిలో ఉన్న నాయికని మరొక నాయక అడుగుతోంది, నీ భాగ్యం చాలా గొప్పది, ఎవరికో కానీ ఇంతటి భాగ్యం దొరకదు, అసలు నీతో ఇంతటి భాగ్యం పొందిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా, ఎవరినైనా చూద్దామా అంటే ఇంకా నాకెవరు కనపట్టడం లేదు, ఇది చాలా విశేషమైన దివ్యమైన భోగాన్ని నువ్వు పొంది ఉన్నావు అని చెప్పి ఈ ముందు ఓ మాట చెప్పేసింది. చెప్పిన తర్వాత అడుగుతోంది ఈవిడ ఎలా ఉంది అంటే రాత్రి వెళ్ళినప్పటికీ చక్కగా గట్టిగా ముడి పెట్టుకుని ఇప్పుడు ఆ ముడంతా ఊడిపోయింది, ముళ్ళో పెట్టుకున్న పువ్వులన్నీ రాలిపోతూ ఉన్నాయి, కన్నులు రాత్రంతా స్వామితో గడపడం వల్ల నిద్ర లేక వాడిపోయి ఉన్నాయి. ఇంతవరకు ఎక్కడున్నావు, ఇంతసేపటి దాకా రాలేదు నువ్వు, ఆ చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది ఆవిడ. అందుకని అడుగుతున్నారన్నమాట ఇంతసేపు ఎక్కడున్నావు, ఎవడు నిన్ను భోగించే, ఈ భోగించే అనే పదం వాడినప్పుడు మనకి ఏదో చాలా శృంగారపరంగా వాడినట్టు అనిపిస్తుంది, కానీ భోగించే అనే పదం చాలా పవిత్రమైన పదం. రుక్మిణీదేవి కృష్ణుడికి సందేశం పంపించినప్పుడు కూడా పురుషరత్నమ నీవు భోగింపగాలేని ఈ తనులత విలాసం అదేల, నువ్వు భోగించకపోతే నాకు ఈ శరీరం ఎందుకు, కాబట్టి నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళు అని అగ్నిజ్యోతను చేత పంపించినటువంటి సందేశంలో కూడా ఆవిడ నువ్వు భోగించితేనే దీనికి సార్థక్యం అని చెప్పి. అయితే ఆయన నిన్ను ఎవరు భోగించారు, నీ సొబగులుదే చెప్పరా, ఎంత అందంగా ఉన్నావో నువ్వు, ఎంత ఆనందంగా ఉన్నావు. ఇప్పుడు రెండు, ఒకటి చెదిరిపోయిన ఆనందం, రెండు కోరిక తీరి స్వామి స్వీకరించాడనేటువంటి మనస్సు నిండా ఉండేటువంటి ఆనందం. చెరిగిన అందానికి పక్కని ఆనందం యొక్క గొప్పతనం కలవడం వల్ల ఆ చెలి యొక్క ఆనందాన్ని నేను ఇప్పుడు నేను చెప్పలేకపోతున్నాను, సొబగులు నేను చెప్పరాదే నేడు చెప్పలేకపోతున్నాను. వీడిన తురుము తోడ వీరులు పై పైరాల వాడిన కన్నుల తోడ వచ్చేవేమే
ఏడనుంటి విందాక ఎవడు నిన్ను భోగించి ఏడనుంటి విందాక ఎవడు నిన్ను భోగించి చేడని సొబగులిదే చెప్పరాదే. ఒళ్ళంతా చెమటలు పట్టి ఉంది. సేమ్ మూవీ అంటే పెదవి పెదవి బాగా ఒత్తిలాగా మెత్తగా అయిపోయింది. నడపప్పు మురిపతో నడక కూడా ఒక రకంగా మురిపంతో నడుస్తోంది. కొలుకుతూ పడతి నీ చెలువము పట్టరాదే, చెలువము అన్నా కూడా అందమే, పక్కన మాట చాలా అందమైన మాట అన్నమయ్య మనకి ఇచ్చాడు, పట్టరాదే. పట్టుకోవడం అంటే చెలువం పట్టుకోవడం అంటే అందాన్ని పట్టుకోవాలంటే ఒక కవి పట్టుకోవాలి లేకపోతే ఒక చిత్రకారుడు పట్టుకోవాలి. అంటే అందాన్ని కవి పట్టుకుంటే వర్ణిస్తాడు, చిత్రకారుడు పట్టుకుంటే బొమ్మేస్తాడు. అది కూడా వీల్లేనటువంటి పరిస్థితి. దీన్ని పట్టుకుని పెద్దని గారు ప్రవరుణ్ణి వర్ణిస్తూ అలేఖ్య తను విలాసుడై, ఈయన తను అంటే ఆయన శరీరం యొక్క అందం బొమ్మగీద్దామన్నా రాలేదండి అన్నాడు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయి ఉంటుందని నాకు అనిపించింది ఇప్పుడు చూస్తే. బడియు చెమటల తోడ వత్తి వంటి మోవి తోడ నడపు మురి పెము తోడ ఎడచొచ్చి నీ జవ్వనమెవ్వడు కొల్లలు కొనే, ఎడచొచ్చి నీ జవ్వనమెవ్వడు కొల్లలు కొనే, పడతి నీ చెలువము పట్టరాదే, పడతి నీ చెలువము పట్టరాదే. ఇప్పుడు నిద్ర కన్నులతోడ నిండు పులకలతోడ ముద్దుగారే మోముతోడ మురిసేవేమే, వద్దన శ్రీ వెంకటేశుడు అది గూడు టెరుగమే, ముద్దరాల నేడు నీ మోహం ఎంచరాదే. నీకు స్వామి మీద ఎంత మోహం ఉందో మేము చెప్పలేకపోతున్నావు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నీ వంటి భాగ్యం ఇంత భాగ్యం ఎవరికి ఉంది? ఎవరికీ లేదు. నువ్వు నిజంగా భాగ్యం అనేది ఏమిటి అంటే భగవంతుడితో కలిసిపోవడమే. ఆ కలిసిపోవడం అనేది నువ్వు ఆ తాదాత్మ్యాన్ని ఐక్యతని పొందావు కాబట్టి నీదే భాగ్యము అనేది చివరికి మనం గ్రహించవలసిన విషయం. నిద్ర కన్నుల తోడ నిండు పులకల తోడ ముద్దుగారి మోము తోడ మురిసేవేమే, వద్దని శ్రీ వెంకటేశుడోకి కూడు తెరగమే, వద్దని శ్రీ వెంకటేశుడోకి కూడు తెరగమే, ముద్దరాల నేడుని మోహమించరాదే. చాలా చక్కబాడు. ధన్యవాదాలు. నాకు గజల్స్ అంటే చాలా ఇష్టం సార్. అంటే ప్రతి ఒక్క సంచికలో ఒక గజల్ స్టైల్లో చేయాలని తపనతో చేస్తున్నాను. ఇది యాక్చువల్గా ఫీమేల్ కోసం చేసిన సాంగే సార్, అందుకోసం ఇది బీలో ఉంది స్కేల్. తర్వాత అంటే ఫీమేల్ని పిలిచి పాడిస్తే ఆ సంగతులు అంటే ఆ మురికియాస్ కొన్ని కొన్ని నాకు కావాల్సినటువంటి ఆ గ్లైడ్స్ అవన్నీ నాకు రాలేదన్నమాట. తర్వాత ఎవరిని అనుకోవాలంటే ఇమ్మీడియట్గా సాయి చరణ్ తను స్ట్రైక్ అయ్యాడు. తను వచ్చిన తర్వాత పాట నేర్చుకొని ప్రతి ఒక్క సంగతి చాలా కేర్ఫుల్గా ఇట్లనే పాడాలి, ఇట్లాగే ఆ గ్లైడ్స్ ఇలాగే కావాలని ప్రతి ఒక్క సంగతి చాలా కేర్ఫుల్గా చాలా శ్రద్ధగా విని నేర్చుకొని పాడాడు సార్. అండ్ చాలా బాగా పాడాడు సాయి చరణ్. డెఫినెట్గా కండచాపులు పాడడం చాలా కష్టం. మామూలుగా కండచాపు అనేది తాళం పట్టుకోవడం కష్టము. నువ్వు దాన్ని కరెక్ట్గా రికార్డింగ్లో ఎలా పాడావు, రికార్డింగ్లో ఎలా పాడావు, ఇక్కడ కూడా ఎలా పాడావు. ధన్యవాదాలు సార్. ఇంత మంచి అంటే గజల్ లాంటి పాట పాడడం అంటే సింగర్స్ ఏ సింగర్కైనా ఒక ఛాలెంజ్ లాంటిది. అందులో కండచాప తాళంలో ఇంత మంచి పాట నాకు ఇచ్చినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మీరు అనుకున్నట్టు పాడాను అనుకుంటున్నాను. సంగీతానికి సారస్వతానికి జరుగుతున్న మహోన్నత సత్కారం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో ఇప్పుడు కాసేపు విరామం. ముఖమున కాలలలో మొలిచినటుండే అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.